ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను దించడం కోసం, ప్రజలను సమీకరించడం కోసం ఒక కార్యచరణ కనుక రూపొందించినట్టయితే మనం కథం తొక్కడానికి, పార్టీ జెండాని జనంలోకి తీసుకెళ్ళడానికి, నిర్బంధాలను ఎదుర్కొని పోరాటానికి మనం అంతా సిద్ధంగా ఉన్నాం. చరిత్ర అందరికీ మనకు తెలుసు, కుల ధృవీకరణ పత్రం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఇంజనీరింగ్ మెడికల్ సీట్లలో అడ్మిషన్లు పిలిచిన ఘనత కూడా మన పార్టీదే. ఇలా చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు చెప్పుకుంటా పోవచ్చు. ఇప్పుడు దేశంలో నియంతృత్వ రాష్ట్రంలో ఒక ఫ్యాక్షన్ ప్రభుత్వాలు అధికారంలో అనుభవిస్తా ఉన్నాయి. మన వినయన్న వాళ్ళ మిత్రులందరూ కూడా బ్రహ్మాండమైన మీటింగ్లు పెడతా ఉన్నారు. వాళ్లతో పాటు సముచ్యులుగా బీసీలకు సంబంధించిన మనం కూడా మన సమస్యలు 56 కార్పొరేషన్లలో ఒక్కడికి 56 రూపాయలు కూడా ఆ ఖజానాలో వేసిన దాఖలా లేదు. వాళ్ళ పదవి కాలం ఆ విధంగా అయిపోయింది. బీసీల ఆత్మ గౌరవాన్ని మనం ఒడిసి పట్టుకొని తద్వారా కాంగ్రెస్ జెండా కిందకి తీసుకొచ్చి మనం ఆ సమస్య మీద పోరాడినట్టయితే తప్పకుండా లాభం జరుగుతుందని చెప్పి ఇప్పుడు సోదరి కమలమ్మ గారు వాళ్ళకు వచ్చేది 55% సీట్లే అని చెప్తా ఉన్నాయి. ఆ మిగతా సీట్లు మనయే. మనం వేరే పోకుండా మనం దాన్ని ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో రుద్రరాజు గారి నాయకత్వంలో మనం అంతా ఒక టీమ్ గా 20-20 టీమ్ గా మనం ఓపెన్ చేసాలి కాకుండా కార్యాచరణ ధ్యేయంగా వారానికి 4 రోజులు 3 రోజులు పెట్టినట్టయితే ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటాం. శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నారు. మీ ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటామని చెప్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఎటువంటి పోరాటాలకైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన సభలకి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.